हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल। सो ई वीडियो फर्स्ट टाइम चूसते ना पेर विनीला नैन व्लॉग्स कुकिंग लाइफ स्टाइल ब्यूटी वीडियो सो तक सब्सक्राइब बेल आइकन क्लिक ना नोटिफिकेशन एपड़को वस्ताई। सो इवा वीडियो फ्लैक्स जेल एला ईजी मेथड्स एंटी दान यूजर्स एंटी अभी मन एड़ो अने वीडियो शेयर काबटे मिस अवक फर्स्ट नीचे लास्ट वर्क चूँगी। सो मरी वीडियो स्टार्टा। सो फर्स्ट बाउल वन ग्लास वाटर तीसुकोवाली, दांट्लो फोर स्पून फ्लाक्स सीड्स ऐड चेस्तुन्नानु। सो ई रेशियो एंटंटे वन ग्लास आफ् वाटर की फोर टेबल स्पून आफ् फ्लाक्स सीड्स अन्नमाट, 1:4 रेशियोलो नेनु ई फ्लाक्स सीड्स ऐड चेस्तुन्नानु। इंकेवि बॉयल चेसुकोवालन्नमाट, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. ఇది ఏంటంటే ఈ జెల్ వచ్చేసి ఎక్కువగా ఓవర్ కుక్ కూడా చేయకూడదు. సో కాబట్టి మనం ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మరీ లో ఫ్లేమ్ కాకుండా మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా స్టర్ చేస్తూనే ఉండాలి. లేకపోతే అవి స్టిక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బాటంలో, కాబట్టి ఇది మనం ఇలా కదుపుతూనే ఉండాలి. ఇదొక్కటే కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్లో. చూసారు కదా, ఒక 1 మినిట్ తర్వాత ఇలాగా మెల్లిగా నూరగా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా మనం చెక్ చేసుకుంటూ కూడా ఉండాలన్నమాట. మనం ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసాం కదా, అది బాగా అబ్జర్బ్ అయిపోయి థిక్గా అయిపోవాలి జెల్ లాగా. సో ఆ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అస్సలు మర్చిపోకుండా స్టర్ చేస్తూ ఉండాలి, లేకపోతే అవి చాలా ఫాస్ట్గా స్టిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి గిన్నెలో. తర్వాత చూసారు కదా, ఇంకా ఇది వాటర్ ఇలానే ఉంది కాబట్టి నేను ఇంకొంచెం సేపు ఉంచాను. ఇది ఎలా తెలుస్తుంది అయిపోయింది అని అంటే, ఒకటి ఏంటంటే బాగా నురగ వచ్చేస్తుంది, ఇంకొకటి ఏంటంటే మన లిక్విడ్ అనేది జెల్ కన్సిస్టెన్సీ లాగా అవ్వాలన్నమాట, మరి నీళ్ళలా కాకుండా. సో అప్పుడు ఇది మనం ఇంకా అయిందని అర్థమవుతుంది. సో ఇంకా నేను ఇలా బాగా స్టర్ చేస్తూనే ఉన్నాను, అస్సలు మర్చిపోకుండా చేయాలి ఇదొక్కటి మాత్రం. సో ఇంకా నేను అలా చెక్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 3 to 4 మినిట్స్లో మనకి జెల్ చేసుకోవడం అయిపోతుంది. ఇదేంటంటే మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం రెగ్యులర్గా ఇది యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఒకటేసారి చేసుకుంటే బెటర్. ఇది మనము ఈజీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం నురగ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. ఇది యాక్చువల్గా ఏమవుతాయంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్లో వైటమిన్ ఈ ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఆయిల్ లాగా రిలీజ్ చేస్తుంది, అదే మనకి జెల్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ బాగా నురగ వచ్చేస్తుంది. ఒక్కసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటే కొంచెం జెల్ లాగానే ఫార్మ్ అయిపోయింది. సో ఇంకప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తున్నాను అన్నమాట, కొంచెం థిక్గా అయింది లిక్విడ్. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలాగా అయిపోతుంది బాగా థిక్గా. మనం ఇలా డ్రాప్ చేస్తే స్పూన్లోంచి వాటర్ అలా స్లోగా అవ్వాలన్నమాట. సో జెల్ కన్సిస్టెన్సీ లాగా వాటర్ లాగా వెంటనే జారిపోకుండా ఉంటే మనకి జెల్ అయిపోయిందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇది బాగా వేడిగా ఉన్నప్పుడే మనము ఫిల్టర్ చేసేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందో కూడా మీకు నేను తర్వాత చూపిస్తాను. సో కాబట్టి ఇంకా ఇది నేను చూస్తున్నాను. చూసారు కదా ఎంత చక్కగా జెల్ లాగా అయిందో. మనకి ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి, ఇది సేమ్ అలోవెరా జెల్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. కాకపోతే ఇది చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒక 4 స్పూన్స్ చేస్తేనే మనకి ఎంత అవుతుందో చూడండి జెల్. చూసారు కదా, ఇలాగ నేను వడకట్టేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే అవుతుంది, లేకపోతే అది చాలా థిక్గా అయిపోతూ ఉంటుంది. సో ఇంకా నేను ఈ వీడియోలో ఎన్ని మెథడ్స్ తోటి ఇది మనము స్ట్రెయిన్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను, నాకు ఏది బాగా నచ్చిందో కూడా చెప్తాను. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇలాగా మనం టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా, దాంతో ఫిల్టర్ చేసుకోవచ్చు. దీంతో పర్వాలేదు, బాగానే ఫాస్ట్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా జెల్ వస్తుందో. సో ఒక స్పూన్ హెల్ప్ తోటి నేను ఇంకా అది స్ట్రెయిన్ చేస్తున్నాను.
చూసారా ఎంత పొగలు వస్తున్నాయో, అంత వేడిగా ఉంటేనే మనకి ఆ జెల్ అనేది మనము తీయగలుగుతాము, లేదంటే అది తిక్కగా గడ్డగట్టేస్తుంది. అసలు అది కూల్ అయ్యేంత వరకు మాత్రం అస్సలు ఉంచకండి. సో ఇలా ఈ హాట్గా ఉన్నప్పుడే మనము జెల్ తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వదిలేసామంటే ఇలా థిక్గా అయిపోతుంది, అస్సలు రాదు జెల్. అప్పుడు ఒకవేళ మీరు పొరపాటున ఇలా జరిగితే ఏం చేయొచ్చు అంటే, వెంటనే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ బాయిల్ చేసుకోండి. అప్పుడు సేమ్ మళ్ళీ మనము ఇందాక ఎలా చేసామో అలాగే మళ్ళీ వస్తుంది. చూసారు కదా, ఇందాకేమో స్టీల్ కాఫీ వడగట్టే దాంతో చేశాను కదా, ఇప్పుడు ప్లాస్టిక్ దాంతో చూపిస్తున్నాను. నాకు ఎందుకో దానికంటే ఈ ప్లాస్టిక్ వడగట్టే దాంతోనే కొంచెం ఈజీగా వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేశారా, ఇలా వేయగానే అది బాగా స్ట్రైన్ అయిపోయింది చాలా ఈజీగా. సో నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది. చూసారు కదా ఎంత అంటే ఎక్కువ శ్రమ పడకుండానే మనకి ఆ జెల్ అనేది వచ్చేస్తుంది. సో ఇది సెకండ్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే, ఇది యాక్చువల్లీ పక్కగా అయితే ఇలానే చేస్తారు, మస్లిన్ క్లాత్ కావాలి లేదంటే ఏదైనా కర్చీఫ్ తీసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం టైం టేకింగ్. సో ఇది కర్చీఫ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి నేను ఇలాగా ప్రెస్ చేయాలన్నమాట. ఇది మాత్రం చేతులు కాలుతాయండి, ఎందుకంటే అంత వేడిది కదా. సో చాలా కష్టం అనిపిస్తుంది, కానీ మనం కనుక మనం లేట్ చేసేసామంటే ఆ జెల్ అనేది రాదు. సో వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇది మాత్రం. సో కొంచెం ఎలా అయినా ఇలా చేసుకోవచ్చు. సో ఇంకొక టిప్ ఏంటంటే, ఇలాగ మన దగ్గర పూరి తీసేది ఉంటుంది కదా, నాకు పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఓకే వాట్ ఎవర్. సో ఆ దాని హెల్ప్ తోటి కూడా మనం ఇది జెల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ మెథడ్లో ఇది మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఏం యూస్ చేసినానంటే, నిమ్మకాయ పిండేది ఉంటుంది కదా, దాంతోటి జ్యూస్ తీసాను. సో దట్ మన చేతులు అనేది మనకి అంతగా ఎఫెక్ట్ ఉండదు, అది వేడిగా ఉన్నా కూడా. చూసారు కదా మొత్తం ఎక్స్ట్రాక్ట్ అంతా ఇలా ఉండిపోతుంది. దాన్ని నేను వేస్ట్ చేయకుండా ఏం చేశానంటే, హెయిర్ ప్యాక్ లాగా వేసి చేసుకోవచ్చు. సో దట్ అది కూడా మంచి హెయిర్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్లో వైటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల మనకి హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్కిన్కి బెనిఫిట్స్ చూస్తే, అవి మన స్కిన్ ఏజింగ్ని తగ్గిస్తుంది, మంచి గ్లో ఇస్తుంది స్కిన్కి, స్కిన్ని టైట్గా చేస్తుంది, పోర్స్ని తగ్గిస్తుంది. మనం రోజు 5 to 10 minutes వరకు ఈ జెల్ని అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటే మనకు మన ఫేస్ పై ఉండే యాక్నే, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ తగ్గిస్తుంది. తర్వాత హెయిర్ బెనిఫిట్స్ చూసుకుంటే, ఫ్లాక్స్ సీడ్స్ మన స్కాల్ప్లో బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా న్యూ హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని తగ్గిస్తుంది, ఇంకా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా, ఇంకా హెయిర్ డ్యామేజ్ ఉన్నా అవన్నీ తగ్గించి హెయిర్ని థిక్గా చేస్తుంది. ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మనము స్కాల్ప్కి బాగా రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలి. బాగా మనం ఇది నైట్ టైం అప్లై చేసి మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది హెయిర్ వాష్ చేశాక మనము కొంచెం సిరమ్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మన హెయిర్ చాలా సిల్కీగా, షైనీగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది కంప్లీట్గా నాన్ స్టిక్కీ అన్నమాట, అస్సలు జిడ్డు ఏమి ఉండదు కాబట్టి మనం ఈజీగా సిరమ్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మన హెయిర్ కూడా పొల్యూషన్ నుంచి అలాగా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇది ఎక్స్టర్నల్గానే కాకుండా మనం ఇంటర్నల్గా కూడా 1 spoon పౌడర్ చేసి తీసుకుంటే ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల మనకి వెయిట్ లాస్ తగ్గిస్తుంది, ఇంకా డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో కంపల్సరీ మన డైట్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి హెల్త్ పరంగా కూడా, ఇంకా మనం బ్యూటీ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్కిన్ పైన ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. నేను కొంచెం జెల్ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఫేస్ పైన.
ఇదేంటంటే మనం ఎక్కువ మసాజ్ చేసుకోవాలి, ఇంకా అండర్ ఐస్ కింద కూడా. అలా మసాజ్ చేసుకోవడం వల్ల ఈ జెల్ అనేది మన స్కిన్లోకి బాగా పెనిట్రేట్ అవుతుంది, ఇంకా మన స్కిన్లో మన స్కిన్ని బాగా టైట్గా చేస్తుంది, ఇంకా మన స్కిన్పై ఉండే పోర్స్ని సైజు తగ్గిస్తుంది అన్నమాట. సో మనం ఇది కనుక రెగ్యులర్గా అప్లై చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మనం ఇది నైట్ టైం కూడా బాగా ఒక లేయర్ లాగా అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే కూడా మనం మంచి బెనిఫిట్స్ చూస్తాము. చూసారు కదా, నా స్కిన్ అయితే నాకు అప్పుడే బాగా టైట్గా అయినట్టు అనిపిస్తుంది. సో చూసారు కదా, ఒక చక్కని గ్లో వస్తుంది మన స్కిన్ పైన, చాలా బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ మనం ఇది హెయిర్కి ఎలా అప్లై చేయాలో చూద్దాము. చూసారు కదా ఎంత బాగుంటుందంటే కన్సిస్టెన్సీ, సేమ్ మనకి ఇది అలోవెరా జెల్ లాగానే ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో కొంచెం నేను ఇలాగ తీసుకొని ఇలాగ టూ హ్యాండ్స్లో బాగా రబ్ చేసుకోవాలన్నమాట, సో దట్ అది ఈవెన్గా స్ప్రెడ్. సో ఆ తర్వాత ఇలాగ హెయిర్కి ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. నేను ఇది జస్ట్ సిరమ్ లాగా అప్లై చేసి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను. లేదంటే ఇది కనుక ఒక హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే మనము యూస్ చేయాలి. మనకి బేబీ హెయిర్ ఉన్నా లేకపోతే ఫ్లై అవేస్ ఉన్నా కూడా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఫ్రిజీ హెయిర్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది, కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా. ఇది మన హెయిర్కి ఒక చక్కని షైన్, ఇంకా మాయిశ్చర్ ఇస్తుంది అన్నమాట, డ్రైగా అయిపోకుండా. స్ప్లిట్ ఎండ్స్ని కూడా బాగా తగ్గిస్తుంది రెగ్యులర్ యూసేజ్ తోటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.